సాయి విజయవాడ నుంచి ఈరోజు ఒక మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అందుకంటే ముందు మన బాడీలో మనకి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఎవరైనా కూడా హార్ట్ అనే చెప్తారు. అలాగే ఒక వెహికల్కి ఏది ముఖ్యం అంటే ఇంజిన్ అని చెప్తారు. సో మన హార్ట్ ఎంత ముఖ్యమో మన బాడీ మొత్తం పనిచేయడానికి, అలాగే ఒక వెహికల్కి ఇంజిన్ కూడా అంతే ముఖ్యం. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంజిన్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అది ఏంటి అని చెప్పే ముందు నా వెనకాల మీకు ఒక బోర్డు కనబడుతుంది కదా, మనం చూడొచ్చు శ్రీలక్ష్మి కార్ డయాగ్నోస్టిక్స్ డీకాబో డీకార్బనైజింగ్. మోస్ట్లీ ఈ పదం వినగానే అందరికీ ఒక ఐడియా వచ్చేసింది, కార్లు కానీ ఏదైనా వెహికల్ ఓనర్లకి ఈజీగా ఐడియా వచ్చేసింది. డీకార్బనైజింగ్ అంటే బేసిక్గా మనకు తెలుసు, మన కారులో ఇంజిన్ కనుక ఎక్కువ రోజులు పనిచేస్తే దాంట్లో కార్బన్ అనేది పూర్తిగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఆ కార్బన్ని తీయాలి అంటే పూర్తిగా ఇంజన్లన్నీ ఓపెన్ చేసుకొని ఒక పెద్ద తతంగం ఉంటుంది. దానికోసం ఒక రోజంతా కూడా మన వెహికల్ని గ్యారేజ్లో పెట్టేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ మోటార్స్ అని ఈ గ్యారేజ్లో అయితే అంత అన్ని రోజుల టైం తీసుకోరు, అంత సేపు అంటే ఎక్విప్మెంట్లన్నీ ఉపయోగించి లేదా మెకానిజం అంతా పూర్తిగా ఉపయోగించి ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం దాంట్లో ఉన్న కార్బన్ బయటికి తీసే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా కూడా లేని విధంగా కేవలం ప్రస్తుతం నేను ఉన్న ఈ కొత్త ఆటో నగర్, అంటే ఇది తాడిగడప నుంచి కామనేని హాస్పిటల్ రోడ్లో నుంచి వస్తూ ఉంటాం, కేసినేని నాని ఇంటివైపు వస్తున్నాయి, ఇక్కడ కొత్త ఆటో నగర్ ఉంటుంది. ఈ ఆటో నగర్లో మాత్రమే, అది కూడా ఈ శ్రీ మోటార్స్లో మాత్రమే డీకార్బనైజింగ్ చేయబోతున్నారు. అంటే వెహికల్కి ఇంజన్ ఏమాత్రం విప్పకుండా దాంట్లో ఉన్న కార్బన్ని మొత్తం కూడా కార్బనైజింగ్ ఉంటుంది, మొత్తం కార్బన్ పెట్టి ఉంటుంది కాబట్టి ఆ కార్బన్ మొత్తాన్ని బయటికి తీసేసి మళ్ళీ పాత ఇంజన్ ఏ విధంగా ఉంటుందో అలా ఆ ఇంజన్నే చాలా కొత్తగా తయారు చేయబోతున్నారు. అది అసలు ఎలా సాధ్యం అవుతుంది, ఇంతవరకు ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే ఎందుకు ఉంది, నిజంగా డీకార్బనైజింగ్ వల్ల అసలు ఉపయోగం ఉంటుందా, జనాలు ఎంతవరకు దీన్ని నమ్ముతారు, వాహనదారులు తమ వాహనాన్ని అంటే ఇంజిన్ని ఏమాత్రం ఓపెన్ చేయకుండా అంత నీట్గా డీకార్బనైజింగ్ చేయడం సాధ్యమేనా, అసలు ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, దీనిలో ఎంతవరకు దీన్ని నమ్మచ్చు, దీని కాస్ట్ ఎంత, ఎంత టైం సేవ్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అందుకంటే ముందు మీకు నాగార్జున నిన్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. హాయ్ సార్. డీకార్బనైజింగ్ అంటే నాకు తెలిసినంతవరకు ఇంజిన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నదంతా కూడా అంటే ఒక విధంగా బోర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, బట్ మీరు చాలా సింపుల్గా చేస్తామని చెప్తున్నారంట. అంటే ఎందుకు వచ్చింది ఆలోచన, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం విజయవాడలో పెడతా అంటున్నారు కదా, మీకు ఎందుకు వచ్చింది ఆలోచన, ఇక్కడే ఎందుకు పెట్టాలనిపించింది? సో బేసిక్గా అండి, మేము ఈ గ్యారేజ్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తాం, మా ఫ్రెండ్ది గ్యారేజ్. సో మేము మామూలుగా రెగ్యులర్ టచ్లో ఉన్నప్పుడు ఒక మ్యూచువల్ డిస్కషన్స్లో వచ్చింది అంటే కార్బన్ ఫార్మింగ్ వల్ల ఇంజిన్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి, బోర్కి ఎంత తొందరగా వస్తాయి అనేది రెగ్యులర్గా మనం చూస్తుంటాం, ఈవెన్ బైక్స్ కావచ్చు, కార్ కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా. సో అలాంటి ఒక ఆలోచన మధ్యన మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఏమన్నా దీనికి సొల్యూషన్స్ ఉన్నాయని చూడగా ఒక డివైస్ ఉంది, దాని ద్వారా ఏదైతే ఫ్యూల్ ఫ్లో అవుతుందో ఆ సిస్టంలో ఉన్నటువంటి కార్బన్ అంతటిని రిమూవ్ చేయగలిగేటువంటి ఒక సిస్టమ్ ఉందని చెప్పి తెలుసుకుందాం. దాని మీద ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి ఒక 6 మంత్స్ పాటు చదివి ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా ఏంటి పరిస్థితి అని చదివి మా అంతట మేము ముందు టెస్ట్ చేయాలనే ఒక భావంతో ఎక్కడుందని మేము దాని మీద బాగా సెర్చ్ చేయగా హైదరాబాద్లో ఉందని తెలిసిందండి. సో అప్పుడు హైదరాబాద్ మేము ఒక వెహికల్ పాత వెహికల్ ఒక 3 లాక్స్ తిరిగిన వెహికల్ తీసుకెళ్ళి దాని మీద మేము టెస్ట్ చేసుకున్నాం ఫస్ట్. సో ఆ మెషిన్ ఎవరిదైతే ఉందో ఫ్రాంచైజ్ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళతో పాటు మా మెషిన్ కూడా టెస్ట్ చేసుకుని రిటర్న్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు ఏమేమి డిఫరెన్సెస్ మేము ఐడెంటిఫై చేసాము అన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ కంప్లీట్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చాయి. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, పికప్ కానివ్వండి, కొంచెం వెహికల్ మైలేజ్ కానివ్వండి, అన్నింటిలోనూ చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఇది కంప్లీట్గా నమ్మదగిన విషయం అని చెప్పి మేము ఫీల్ అయిన తర్వాత అప్పుడు ఈ మిషన్ కొనుక్కొచ్చాం అన్నమాట. అంటే మిషన్ వరకు ఓకే, అంటే ఒక ఇంజిన్ కనుక మీరు అన్నట్టుగా 200,000 తిరిగిందంటే దగ్గర దగ్గర వెంటిలేటర్ మీద పెట్టేసినట్టు ఇంజిన్ తీసుకుంటారు. అంటే ఆ అంత పరిస్థితి ఉన్న వెహికల్ లేకపోతే ఆ ఇంజిన్ కానీ దాన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పిన డీకార్బనైజింగ్ కాకుండా దానికి వేరే సొల్యూషన్ ఏంటంటే ఇప్పటి వరకు అందరు మెకానిక్లు ఏం యూజ్ చేస్తున్నారు? సో బోర్ చేయడం ఉంటుందండి, ఓపెన్ చేసి ఇంజిన్ హెడ్ అని ఓపెన్ చేసుకుని కంప్లీట్ క్లీన్ చేస్తారు. సో అది చాలా కాస్ట్తో కూడుకున్న పని, టైం కన్సూమింగ్ అనమాట. ఇప్పుడు మన ఈ ప్రాసెస్ ఎనీ వెహికల్ 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. ఓ సో కాబట్టి ఇదేంటంటే ఓన్లీ మనకి ఫ్యూల్ ఫ్లో అయ్యే సిస్టమ్ వరకు ఉన్నటువంటి కార్బన్స్ క్లీన్ చేస్తుంది, లైక్ ఫ్యూల్ పిస్టన్స్ కానివ్వండి, ఎయిర్ పిస్టన్స్ కానివ్వండి, వాటికి ఏదైతే కార్బన్ అదుక్కుపోయి ఉంటుందో ఆ కార్బన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట. సో అది క్లీన్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, పిస్టన్స్కి మళ్ళీ కొత్త లైఫ్ వస్తుంది. సో ఆ పిస్టన్ రొటేషన్ ఫ్రీ అయ్యి బండి మళ్ళీ స్మూత్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఇంజిన్ బీటింగ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో స్మూత్నెస్ వచ్చి బీటింగ్ నార్మల్ అయితే పికప్ మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓ సో ఇవన్నీ జరిగినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం మైలేజ్ కూడా పెరుగుతుంది.
అంటే ఇప్పుడు ఇంజన్ ఓపెన్ చేయకుండానే ఇవన్నీ మీరు చేస్తారు? ఓపెన్ ఏం చేయము, జస్ట్ ఎయిర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేస్తాం. ఇంకేం చూడొచ్చు, షూర్ అండి. ఆల్రెడీ ఒక వెహికల్ ఇప్పుడు చేసేది ఉంది ప్లానింగ్. సో దానిలో మీకు మొత్తం డీటెయిల్గా మా పార్ట్నర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ నేను మీ దగ్గరకు. యా షూర్. ఒకసారి ఇప్పుడు ఇంజన్ ఓపెన్ చేయకుండా డీకార్బనైజింగ్ ఎలా చేయొచ్చు అనేది మెకానిక్ చెప్తారంటే ఇక్కడ చూద్దాం ఒకసారి ఎలా చేస్తారనేది. ఒకసారి చూసిన తర్వాత తర్వాత మిగిలిన క్వశ్చన్స్ అనేవి అడుగుదాం. ఏంటి సార్ ఇదేంటి సార్? ఇది ఎనర్జైజర్ అండి. మనం ఫ్యూల్లో మిక్స్ చేస్తాం కూడా దీన్ని. దీన్ని ఫ్యూల్ మిక్స్ చేస్తాం అనమాట. 1/4 ఫ్యూల్ కెపాసిటీ ఉన్నప్పుడు మనం కలపాల్సిన లిక్విడ్ ఇదే. అంటే ఇది ఇంజన్ సీసీని బట్టి ఆ తిరిగిన రీడింగ్ని బట్టి ఎంత కెపాసిటీ కలపాలనేది మనం కలుపుతాం దీంట్లో. ఇంజెక్ట్ చేయబోతున్నాం. నా ఇంజెక్ట్ చేస్తాం మనం ఫ్యూల్లో మిక్స్ చేయాలన్నమాట దీన్ని. సో ప్రస్తుతం ఈ కారు పేషెంట్ అని అనుకోవాలి. సో పేషెంట్ కాదు, ఆరోగ్యంగానే ఉంది కానీ కనపడకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫ్యూల్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇంజన్ వర్క్ని అనేది స్టార్ట్ చేస్తారు. ఫ్యూల్ ఏదైనా పెట్రోల్ ఆర్ డీజిల్ ఏ ఫ్యూల్ అయినా కానీ ఒకటే లిక్విడ్ అండి. ఒకటే లిక్విడ్ ఎంత ఎంఎల్ దాంట్లో మీరు ఇంజెక్ట్ చేస్తారు? అది ఇంజన్ కెపాసిటీని బట్టి తిరిగిన రీడింగ్ బట్టి మిక్స్ చేస్తాం అండి. అది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత ప్రాసెస్ ఎంత టైము మిషన్ ఆపరేట్ చేయాలి ఏదనేది కూడా దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ మైలేజ్ రావాలి అంటే కనుక అట్లా ఎక్కువ కలపడం అదే ఉండదు. జస్ట్ మన ఇంజన్ కెపాసిటీ అంటే ఇది 1.9 సీసీ, 1000 సీసీ వెహికల్స్ ఉంటాయి, 1.2 ఉంటాయి, 1.3 ఉంటాయి. మనం ఆ సీసీని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ప్లస్ తిరిగిన రీడింగ్ అంటే ఎంత తిరిగింది ఇంజన్ అనేది ఎంత తిరిగింది దాన్ని బట్టి కూడా ఎంత సేఫ్ చేయాలి ఎంత లిక్విడ్ కలపాలని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అది క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. ఆపరేట్ చేసే మిషన్ అంటే ఇదే. ఓ ఓకే, డీకార్బనైజింగ్ మిషన్. సో ఈ మిషన్ ద్వారానే మీరు దాన్ని చేయబోతున్నారు? డీకార్బనైజింగ్ చేస్తామండి. ఇందులో ఇందులో హైడ్రాక్స్ ఎయిర్ ఇంజన్ పంపిస్తాం అనమాట. ఓకే, సో టెక్నాలజీ మారిపోయినట్టు మెకానిజం కూడా మారిపోతుంది సార్ సూపర్ ఫాస్ట్గా. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది సార్, ఇది వర్కింగ్ గురించి చెప్పండి. దీనికి ఒక మెటీరియల్ లిక్విడ్ ఉంటుంది అనమాట, అది ఆల్రెడీ ఇందులో మిక్స్ అయి ఉంటుంది. అదేంటంటే మనం ఇంజన్ ఈ మిషన్ ఆపరేట్ అయ్యే టైంను బట్టి అది హైడ్రాక్సీ ఎయిర్ని పంపిస్తుంది ఈ పైప్ ద్వారా ఇంజిన్కి. మనం ఫ్యూయల్లో కలిపిన ఎనర్జైజర్ ఏమో ఫ్యూయల్తో వస్తుంది, ఇందులో ఎయిర్ ఏమో ఇన్లెట్ ఎయిర్లోకి వెళ్తుంది. అంటే ఫ్యూయల్ ఎయిర్ మిక్స్ అయితే లోపల బర్నింగ్ జరుగుతుంది. ఓకే, అక్కడ బర్నింగ్ జరిగే చోట మనకి కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడ ఉన్న కార్బన్ క్లియర్ అవుతుంది అనమాట. కార్బన్ బర్న్ అయిపోతుంది, క్లియర్ అయిపోవడం అంటే రాలిపోయి పడిపోదు, కాలిపోతుంది పూర్తిగా అక్కడున్నది. అంటే అది కనపడదు, కనపడదు, దానికి ఎటువంటి రంగు ఉండదు అనమాట. మనం బయటకు వచ్చింది కనపడదేమో అని కొన్ని రకాల కొన్ని వీడియోలు చూపిస్తున్నారు, కాదే అది కరెక్ట్ కాదు. మనం చేసే టెక్నాలజీతో మాత్రం పూర్తిగా లోపలే బర్న్ అయిపోతుంది. స్మెల్ మాత్రం వేరియేషన్ ఉంటుంది కానీ మనకి ఎటువంటి కలర్ బర్న్ అయిపోయి ఎలా సార్ బయటకు వచ్చింది ఎలా మళ్ళీ? ఎగ్జాస్ట్ లో అండి, మామూలుగా ఇంజిన్ ఎట్లా ప్రాసెస్ జరుగుతుంది అట్లాగే జరుగుతుంది. మనం దాన్ని ఏది ఏమి డిస్టర్బ్ చేయం అనమాట. ఓన్లీ ఇన్లెట్ లోకి ఈ ఎయిర్ పంపిస్తాము, ఫ్యూయల్లో ఉండి ఎనర్జైజర్ కలిపిన డీజిల్కి పంపిస్తాం అనమాట. ఆ రెండు వెళ్ళడం ద్వారా జరిగిన ఫైరింగ్ ద్వారానే కార్బన్ రిమూవ్ అవుతుంది. అంటే దీంట్లో ఇంకొక డౌట్ ఏంటంటే నాకు, ఇప్పుడు కార్బన్ ఫామ్ అయిపోతుంది, అది ఎంత స్థాయిలో ఫామ్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది? అది ఎంత స్థాయి అనేది మనం జస్ట్ రీడింగ్ను బట్టి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చెప్పడం, ఇంజన్ నాయిస్ని బట్టి. దాన్ని ఓపెన్ చేయకుండా చెప్పడానికి మాత్రం ఉండదండి. అలా చేస్తామని చెప్పేది కరెక్ట్ మాట కాదు. ఏదో కస్టమర్ని మాకు తెలిసండి బాగా ఎక్కువ పడేసిందని చెప్పేసి చేయడానికి కాదు, వచ్చే పికప్ రూమ్ బట్టి కానివ్వండి, ఇంజన్ నాయిస్ని బట్టి కాబట్టి దీనికి ఎట్లా ఉంది అంటే మాకు తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదే కార్లో ఎక్కువ ఉంది, కార్బన్ బాగా పట్టేస్తుంది ఎక్కువ ఉంది, బట్ మీరు ఎంత అంటే ఇక్కడ రీడింగ్స్ కొన్ని కనబడుతున్నాయి, అంటే ఎంత రీడింగ్స్ అనేది మనం ఎంత టైము అంటే తిరిగిన రీడింగ్ బట్టి చెప్తున్నాం కదా, రీడింగ్ ఎంత టైం మిషన్ ఆపరేషన్. మనం చూసిన కార్ ఎంత తిరిగిందండి? అది 1.3 తిరిగింది, 1.4 తిరిగిందండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆ కార్ని, సో 1.2 తిరిగింది అది. ఆ తిరిగిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో ఇంత తిరిగింది కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది, సీనియర్ మెకానిక్ కాబట్టి మీకు ఈజీగా ఐడియా ఉంటుంది. సో దీన్ని బట్టి బర్నింగ్ అనేది దీన్ని బట్టి ఈ మిషన్లో సెట్ చేసుకుంటారా, లేదా ఆటోమేటిక్గా ఎంత ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది ఎంత ఉన్నా ఒకటే 10%, 20%, 50% ఉన్నా కానీ ఒకటే ప్రాసెస్, ఒకటే ప్రాసెస్, ఒకటే ప్రాసెస్. కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసేదల్లా ఓన్లీ సీసీ, ఇంజన్ సీసీ, తిరిగిన రీడింగ్ అంతే, ఆ రెండే. ఓకే, అది కస్టమర్ కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా ఆపరేట్ చేస్తాం. ఓకే, తక్కువ చెప్పి అంటే ఎక్కువ తిరిగింది కాకుండా తక్కువ తిరిగింది రీడింగ్ ఉందని చెప్పి తక్కువ చెప్తే తక్కువ సేపే చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు ఆన్ చేశారు, ఎందుకంటే మనము మీరు లోపల ఎంత కారం ఉందో చూడాలి అంటే అది ఏదైనా కానీ ఓపెన్ చేస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది. ఓపెన్ చేయకుండా క్యాలిక్యులేట్ చేసే మిషనరీ ఇంకా రాలేదు, అది ఉంది చేస్తాం అనేది ఫేక్, కరెక్ట్ కాదు అది. సో మీరు చేసే ఈ టెక్నాలజీతో అయితే అది ఎంతైనా ఉండమండి, అది ఎంతైనా ఉన్నా కార్బన్ క్లియర్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది, క్లియర్ అవుతుంది, క్లియర్ అవుతుంది. ఆ కార్బన్ క్లియర్ అయింది బయటికి కనపడదు, దానికి కలర్ ఉండదు, ఓన్లీ స్మెల్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది కస్టమర్లు గమనించాలి. అంటే కొన్ని వీడియోస్లో ఎక్సలేటర్ తొక్క కానీ ఫుల్ స్మోక్ వచ్చేస్తుంది, కార్బన్ మొత్తం రిమూవ్ అయిపోయిందని చూపిస్తున్నారు, అది వాళ్ళ టెక్నాలజీ అయి ఉండొచ్చు, మన టెక్నాలజీలో మాత్రం అట్లా ఉండదండి. ఓన్లీ ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఆన్ చేశారండి ఈ మిషన్? మిషన్ టైమింగ్ అంటే దీనికి టైమర్ సెట్ చేసాము. ఓకే, 1.9 సీసీ కాబట్టి దీనికి 40 మినిట్స్ పెట్టాలన్నమాట. ఓ, సో దీంట్లో మరొక డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఇచ్చేసారు, ఇంజన్కి ప్రాబ్లం వస్తుందా రాదని డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే టెక్నాలజీ
మెకానిజం కూడా టెక్నాలజీని ఉపయోగించే చేస్తున్నాం. అవును. సో ఇన్ కేస్ ఏమైనా ఇంజిన్ ప్రాబ్లమ్ వస్తున్నాయేమో నాకు డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే కొత్తగా కన్ఫామ్గా రకరకాల డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లు కూడా మాకు రేజ్ అయినాయి. రేజ్ అయిన దానికి కస్టమర్కి తెలియడం కోసమే ఇది నా ఓన్ వెహికల్, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఇది నా ఓన్ వెహికల్ ఇది చేస్తున్నాను, కస్టమర్కి తెలుస్తుంది. ఆల్రెడీ మేము ఫస్ట్ అసలు ఎక్విప్మెంట్ తీసుకోవడానికి ముందే మా ఓన్ వెహికలే చూసి దానే ట్రయల్ చూసి దాని మీదే ట్రయల్ చూసుకుని మేము 3 మంత్స్ చెక్ చేసుకుని పర్ఫార్మెన్స్ బాగుంది, ఫీడ్బ్యాక్ బాగుందన్న తర్వాతే మేము మిషనరీ తీసుకున్నాం. ఓకే. ఇది తీసుకున్న దగ్గర నుండి ఇప్పటికి అప్రాక్సిమేట్గా 370 పైనే వెహికల్స్ చేసాం అనమాట. ఓకే. 2 వీలర్స్ కానివ్వండి, ఒక లారీ చేసాము, వెహికల్స్ కార్స్ చేసాము, ఈవెన్ బెంజ్ బీఎండబ్ల్యూ ఆడి అన్ని వెహికల్స్ చేసాము, ఇండికా చేసాము, ఆడి చేసాము, 800 చేసాము, షిఫ్ట్ చేసాము, అన్ని చేసాము. అంటే చిన్న వెహికల్స్ నుండి పెద్ద వెహికల్స్ వరకు రేంజ్ రోవర్ ఎవరు కూడా చేసాము. ఇన్ని చేశారు అన్నారు, ఎవరు కూడా డౌట్స్ ఏమి తీసుకురాలేదు. మేము కరెక్ట్గా దాంట్లో ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఏం క్లియర్ అవుతుంది అనేది మేము వాళ్ళకి అర్థమయ్యేట్టు ఎక్స్ప్లెయిన్ చేసాము. వాళ్ళు హ్యాపీ, తర్వాత వెహికల్ పర్ఫార్మెన్స్లో పరంగా వాళ్ళు హ్యాపీ. ఒక కార్ ఎన్ని కిలోమీటర్లు తిరిగితే కార్బన్ ఫామ్ అవుతుంది? కొత్త వెహికల్ అనుకోండి, ఇప్పుడు షోరూమ్ నుండి డెలివరీ తీసుకున్న వెహికల్ ఆఫ్టర్ 40,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఉండైతే అందులో ఉన్న కార్బన్ మనం రిమూవ్ చేసినప్పుడు రిమూవ్ అయ్యి వాళ్ళకి పర్ఫార్మెన్స్ వేరియేషన్ అనేది ఉంటుంది. 20,000 తిరిగిన వెహికల్కి కార్బన్ ఉంటుంది, కాదు మనం క్లియర్ చేసిన తర్వాత కన్ఫామ్గా అది పోతుంది. వాళ్ళకి వేరియేషన్ రావాలంటే పెద్దగా చేంజెస్ కనపడవు, మినిమం 40 కాబట్టి కస్టమర్కి అర్థం కాదన్నమాట. దాని పర్ఫార్మెన్స్ వేరియేషన్ అనేది కస్టమర్కి అర్థం అవ్వాలంటే మినిమం 40,000 కిలోమీటర్ తిరిగారు. సో 43 ఏం సార్, నేను మీ దగ్గరికి వచ్చాను ఆ కార్ చేస్తాను. సో మీరు కూడా ఇలా డీకార్బనైజ్ చేశారు, మొత్తం అంతా కార్ క్లీన్ అయిపోయింది అనుకుందాం. ఇంజిన్ మళ్ళీ నా కార్ మళ్ళీ డీకార్బనైజ్ అవ్వడానికి డీకార్బనైజ్ చేసిన తర్వాత 20,000 or 30,000 కస్టమర్కి వేరియేషన్ అనేది అర్థం అవుతుంది కన్ఫామ్గా. డీకార్బనైజ్ చేసిన తర్వాత ఎట్లా ఉంది, మళ్ళీ కార్బన్ ఫామ్ అయిన తర్వాత ఎట్లా ఉంది, అంటే 30,000కి 20,000కి ఎందుకు చెప్తున్నామంటే డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్, కస్టమర్ ఎట్లా అయితే డ్రైవ్ చేస్తారంటే కొంతమంది ఉంటారు ఇంజిన్ స్టార్ట్ చేసే ఉంటుంది, వెహికల్ మూవ్ అవ్వదు, ఏసీ వేసిన కూర్చోవడం కానీ అట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇంజిన్ పరంగా అది కిలోమీటర్ క్యాలిక్యులేట్ చేయదనమాట, అది ఇంజిన్ ఎంతసేపు రన్ అయిందో కార్బన్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అది క్యాలిక్యులేట్ చేసుకుని 20,000 or 30,000 కిలోమీటర్స్ కస్టమర్కి ఎప్పుడైతే వేరియేషన్ ఉంది మనం చేసిన తర్వాత అనేది తెలుస్తుందో అప్పుడు చేయించుకోవచ్చు. సో అంటే రెగ్యులర్గా చేపిస్తున్నాడు మన హెల్త్ చెకప్ చేయించుకుని దానికి ఒక బూస్టింగ్ ఇస్తున్నాం అంతేనమాట ఇంజిన్లో. అంటే ఇంకొక డౌట్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు బోర్ అయిపోయిన బండి వచ్చింది అనుకుందాం, బోర్ అయిపోయిన వెహికల్ ఇది చేయడం వల్ల యూజ్ ఉండదండి. ఆల్రెడీ అది అయిపోయింది, దాని లైఫ్ అయిపోయింది, బోర్ చేసుకోవడమే. బోర్కి వెళ్లకుండా లోపల కార్బన్ క్లియర్ చేసే ప్రాసెస్ మాత్రమే మంది అంతే. కొంతమంది కస్టమర్లు అడిగిన డౌట్ ప్రకారం మీకు చెప్తున్నాను, టర్బో క్లియర్ అవుతుందా, సైలెన్సర్ బ్లాక్ స్మోక్ క్లియర్ అవుతుందా, ఈజీఆర్ క్లీన్ అవుతుందా అనే రకరకాల డౌట్లు అడుగుతున్నారు. అది ఏదున్నా కానీ అది నార్మల్గా చేయించుకోవడమేనండి, ఇది మాత్రం లోపల ఇంజిన్లో ఉన్న పార్ట్. రెగ్యులర్గా అయితే మనం మన బాడీలో ఏ విధంగా ఫ్యాట్ క్లీన్ చేసుకుంటాం అర్థం అవ్వాలంటే అట్లా అంతే ఈజీగా చెప్పాలి. అవునండి. సో నెక్స్ట్ స్టార్ట్ అయిందండి ఇది? స్టార్ట్ చేస్తారు, వెహికల్ స్టార్ట్ చేసాము. ఇది ఆపరేట్ చేస్తే ఇప్పుడు నుండి మిషన్ ఆపరేట్ అవుతుంది అనమాట. ఓకే, బటన్ పెట్టి వస్తున్నాం. సో డీకార్బనైజింగ్ అనేది చేస్తున్నారు, దగ్గర దగ్గర 40 నిమిషాలు సమయం పడుతుంది అంటున్నారు. ఆయితే గారు ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫస్ట్లో చెప్పారు ఇది ఇంత ఫ్యూల్ ఉంటేనే రావాలి అంటున్నారు, బట్ అది బర్న్ అవ్వడానికి ఎంత అంటే 40 నిమిషాలు పడుతుంది అన్నారు కదా, బట్ తర్వాత ఫ్యూల్ పరిస్థితి ఏంటి అంటే ఎట్లా దాని ఎట్లా? ఆ తర్వాత మనం డీకార్బనైజ్ చేసినప్పుడు ఎంతైతే ఫ్యూల్ ఉందో అదే ఫ్యూల్తో ఎక్కువ కిలోమీటర్ తిరగలైతే అంత మంచిది అనమాట, అంటే దాని పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. మనకి వచ్చే వేరియేషన్ కూడా ఆ ఫ్యూల్ కూడా బర్న్ అయ్యేప్పటికి కస్టమర్కి అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఇంకోటి ఏంటంటే, ఆ వెంటనే ట్యాంక్ ఫుల్ చేయించడం కంటే కొంతమంది డీకార్బనైజింగ్ అయిపోయింది కదా ట్యాంక్ ఫుల్ చేయించేద్దామని లాంగ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారు. ఈ ఫ్యూల్ ట్యాంక్లో ఇప్పుడు ఉన్న ఫ్యూల్ ఎంత వరకు ఎక్కువ తిరగలైతే అంత పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ డీకార్బనైజ్ చేయడం వల్ల మైలేజ్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో చాలా మంది కస్టమర్లు రైస్ చేస్తారు. నాకు వచ్చింది మొదట్లో అంటే కన్ఫామ్గా పెరుగుతుంది, కాకపోతే మనం ఇంత పెరుగుతుందని ఎవరికి మాత్రం మనం కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. ఎందువలన అంటే ఒక్కొక్క కస్టమర్ డ్రైవింగ్ ఒకలాగా ఉంటుంది, కొంతమంది స్లోగా తోలుతారు, కొంతమంది స్పీడ్గా తోలుతారు. అది ఎట్లా ఉంటుంది అంటే కస్టమర్ డ్రైవింగ్ను బట్టి, ఆ వెహికల్ కెపాసిటీని బట్టి, వెహికల్ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అందులో ఇంజిన్లో కాకుండా ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా బేస్ చేసుకుని క్లచ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఉంటుంది. మనం డీకార్బనైజ్ చేయించాం కదా మైలేజ్ పెరిగిపోతుందనే ఉద్దేశంతో మాత్రం చేయించుకోవడం కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఆ డీకార్బనైజింగ్ చేసిన తర్వాత ఫ్యూయల్ కొట్టించుకుపోవడం ఒకటి కన్ఫామ్ కస్టమర్ గుర్తు పెట్టుకోవాలి. మైలేజ్ రావట్లేదు అనే పాయింట్ గురించి కూడా ఆలోచించి చేయించండి. మాకు కన్ఫామ్గా మైలేజ్ పెరగడం కోసమే డీకార్బన్ చేయిస్తున్నాం అంటే డీకార్బన్ చేయించడం అవసరం అన్నమాట. మనకి ఇంజిన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మైలేజ్ పెరగడం అనేది బోనస్గా వస్తుంది. బోనస్ గురించి మాత్రం మేము కన్ఫామ్గా చెప్పట్లేదు, అది వస్తుంది కన్ఫామ్గా వస్తుంది. కానీ నేను మాత్రం మీకు ఇంత మైలేజ్ వస్తుంది చేయించేయండి అని మాత్రం ఏ కస్టమర్కి చెప్పట్లేదు, కస్టమర్లు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మైలేజ్ అంటే మొత్తం ఇంజిన్ మొత్తం మైలేజ్ పెరుగుతుందండి, కాకపోతే ఇంత పెరుగుతుంది కన్ఫామ్గా పెరుగుతుంది మాత్రం నేను ఎవరికి చెప్పట్లేదు, ఎవరు చెప్పలేరు అండి. ఇదిగోండి సార్, ఇప్పుడు వెహికల్ వచ్చింది, ఇది సెకండ్, ఆల్రెడీ కస్టమర్ లీనియర్ చేయించారు, ఇది సెకండ్ వెహికల్ అనమాట.
వెహికల్ బాగుంది, సెకండ్ వెహికల్ చేపిస్తున్నారు. ఆ కస్టమర్ సెకండ్ వెహికల్ సో మీకన్నా నేను కస్టమర్ సైడ్ నుండి ఫీడ్బ్యాక్ బాగుంటే మీకు అర్థం. చేపించినప్పుడు చేపించక ముందే ఉన్న డౌట్స్ ఉన్నాయి, చేపించాక మీ డౌట్స్ ఏంటి? ఇంజన్ స్మూత్నెస్ పెరిగిందండి. నా ఇంతకుముందు నా బండి లీన్ అవుట్ చేయించాను ఫస్ట్ నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని, దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ పెరిగింది, ఇంజన్ స్మూత్నెస్ ఉంది, ఆ మైలేజ్ కూడా పెరిగింది నాకు బండి. ఆ బ్లాక్ స్మోక్ అనేది పోయింది, మైలేజ్ పెరిగింది, ఫ్యూయల్ ఎకానమీ పెరిగింది, బండి పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చాలా బాగుంది, ఇంజన్ నాయిస్ కూడా తగ్గింది. డౌట్ ఏమి రాలేదా అంటే ఇట్లా చేస్తున్నాం ఏమైనా ఇంజన్ దెబ్బతింటుందా అనుకున్నాను, కానీ ఈ డీకార్బనైజ్ చేయించిన తర్వాత ఇంజిన్ లో ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. అందుకని నేను రెండో వెహికల్ ఇన్నోవా తీసుకొని వచ్చాను. ఓ ఇది చేయిందా అని చెప్పేసి. సో దీనైతే ట్రస్ట్ చేయొచ్చు మనం. చేయొచ్చండి. కస్టమర్స్ కి సంబంధించిన ట్రస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనము చూసాం. ఎందుకంటే అంటే కొత్త మిషనరీ తెప్పించారు కాబట్టి వీళ్ళు చాలా చెప్పచ్చు, బట్ కస్టమర్ ఇచ్చే సజెషన్స్, కస్టమర్స్ ఇచ్చే కాంప్లిమెంట్సే చాలా చాలా వ్యాలిడ్గా ఉంటాయి. సో ఫైనల్గా ఈ మొత్తం ఏదైతే కార్బనైజింగ్ సంబంధించిన మొత్తము వీళ్ళు చేస్తున్న వర్క్ ఉందో, ఆ వర్క్లో చాలా కీలకమైనది ఫ్యూయల్కి సంబంధించి చాలా క్లారిటీగా చెప్తున్నారు. వెహికల్ కనుక తీసుకురావాలంటే ఖచ్చితంగా 1/4 ట్యాంక్ ఉంటేనే తీసుకురావాలని చెప్తున్నారు. అంటే దాదాపుగా ఒక పావు ట్యాంక్ వరకు పెట్రోల్ కానీ ఆయిల్ కానీ డీజిల్ కానీ ఉంటేనే వెహికల్ తీసుకురావాలని చెప్తున్నారు. సో ఇంజన్కి సంబంధించి ఖచ్చితంగా అదైతే మైలేజ్ పరంగా అయితే ఖచ్చితంగా పెరుగుతుంది, బట్ ఎంత పెరుగుతుందో చెప్పడం కానీ మైలేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్తున్నారు. సో ఫైనల్గా దీనికి సంబంధించి అంటే ఓవరాల్ కస్టమర్ చెప్తున్న దాని ప్రకారం, అలాగే ఇక్కడ సీనియర్ మెకానిక్ అండ్ మిగిలిన అంటే ఎవరైతే ఈ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే నిరభ్యంతరంగా ఇక్కడ తీసుకొచ్చి డీకార్బనైజేషన్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ఏ వెహికల్స్కి చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డీకార్బనైజింగ్ మెకానిజం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ విజయవాడలో పెట్టారు నాకు తెలిసి. మొదట్లో అడిగారు విజయవాడలో మాత్రమే ఉంది అన్నాను కదండి. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు కార్స్ చేస్తున్నారు, కార్బన్ అనేది ఇంజన్ అంటే ఫ్యూయల్ తో నడిచే ప్రతి వెహికల్ ఉంటుంది కదా, అలా మీరు ప్రతి వెహికల్ చేస్తారు ఓన్లీ కార్సే చేస్తారు? లేదండి, అన్ని వెహికల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 100 cc బైక్ నుంచి 15,000 cc లారీస్ వరకు ఎనీ వెహికల్ చేయొచ్చు. అండ్ ఇది మనం ఆల్మోస్ట్ అక్టోబర్ 2021 స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 400 వెహికల్స్ చేసామండి. ఓ 400 వెహికల్స్ లో లారీ చేసాము, బస్, చిన్న మినీ ట్రక్స్, కార్లు, బైకులు, అన్ని ఆటోస్, అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ మేము కవర్ చేసాం. మరి కార్స్ లో మళ్ళీ లగ్జరీ కార్స్ కానివ్వండి, నార్మల్ కార్స్ కానివ్వండి, అన్ని 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 బ్రాండ్స్ కవర్ చేస్తాం. సో దీని మా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 1 ఇయర్లో 1000 వెహికల్స్ రీచ్ అవ్వాలనేది మా టార్గెట్ పెట్టుకున్నాము. సో ఎంతమంది వీలైతే అంతమందికి పొల్యూషన్ తగ్గించడం, ప్లస్ వాళ్ళకి తక్కువ ఖర్చులో కార్బన్ రిమూవ్ చేయించి మంచి రిజల్ట్స్ తెప్పియడం అనేది మా టార్గెట్ అండి. అది ఖర్చు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. సపోజ్ ఇప్పుడు అందరికి డౌట్ ఉంటుంది, ఇలా చేపిస్తున్నారు తక్కువ టైంలో చేస్తున్నారు అనేది, అంటే ఎంత చార్జ్ చేస్తారు, ఏ వెహికల్ ఎంత చార్జ్ చేస్తారు? సో బైక్ వచ్చేసి స్టార్టింగ్ 800 rupees అండి, కార్కి 3,000 rupees దగ్గర స్టార్ట్ అవుతుంది, 4,500 rupees వరకు వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ మన సీసీ వెహికల్ సీసీ బట్టి తిరిగిన కిలోమీటర్స్ బట్టి మారుతుంటాయి. లారీస్కి వచ్చేసి సీసీకి 1 rupee చొప్పున తీసుకుంటాం. కంప్లీట్గా కిలోమీటర్లో సీసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా రీజనబుల్గానే, చాలా రీజనబుల్గా చేస్తాం. అంటే ఎందుకంటే పెట్టిన స్టార్టింగ్ అనే అట్లా చేస్తున్నారా లేదా? ప్లేస్ ఈ కంటిన్యూషన్ కూడా ఇలాగే చేద్దాం అనుకుంటున్నాం, వీలైనంత వరకు అందరికి అందుబాటులో ఉండాలి అనేది మా దాపం. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియలేదు ఇంత పెద్ద మెకానిజం ఇక్కడ నడుస్తుంది అనే విషయం. సో నిజంగా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఎవరైనా కూడా ఇటువంటి వెహికల్స్కి సంబంధించి అంటే మీ వెహికల్ సంబంధించి ఏదైనా కూడా కార్బన్ ప్రాబ్లం ఉన్నా, ఇంజన్కి సంబంధించిన ఏదైనా కూడా డీకార్బనైజ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం చూస్తున్న ఇప్పుడు ఏదైతే ఈ ఆటో అనేది వచ్చి శ్రీ మోటార్స్ గ్యారేజ్ ఉంది, ఈ గ్యారేజ్ లో కూర్చొని సంప్రదిస్తే కనుక మినిమం 40 నిమిషాల్లోనే అతి తక్కువ ఖర్చుతో చేస్తామని చెప్తున్నారు. సో ఇది మోస్ట్లీ యూజ్ అవుతుందని నేను అనుకుంటాను. సో నెక్స్ట్ మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను.